అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఇప్పుడు మనం చూసాం. ఈ నెల 17వ తేదీన ఆహా ఓటీటీలో సంతోషం అవార్డ్స్ 2022 స్ట్రీమింగ్ అవుతుంది. సంతోష మ్యాగజైన్ పేరుతో ప్రతి వారం సినీ పరిశ్రమలో జరుగుతున్న విశేషాలు, అప్డేట్ సహా మరెన్నో విషయాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సురేష్ కొండేటి. ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న సంతోషం అవార్డుల కార్యక్రమం సౌత్ ఇండియాలో సూపర్ ఫేమస్. గత ఏడాది 2022 సంతోషం అవార్డుల ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి సహా ఎంతో మంది ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్ డిసెంబర్ 26వ తేదీన ఘనంగా జరిగింది. అయితే ఈవెంట్ జరిగిందని తెలుసు, కానీ ఈ ఈవెంట్ కి సంబంధించిన విశేషాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇక ఈవెంట్ కి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ఆహా సంస్థ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. 16 మార్చి అర్ధరాత్రి నుంచి, అంటే 17 మార్చి తెల్లవారుజామున 12 గంటల నుంచి ఈ ఈవెంట్ స్ట్రీమ్ అవుతుంది. సాధారణంగా అవార్డుల వేడుకలు ఇప్పటి వరకు శాటిలైట్ ఛానల్స్ ద్వారా ప్రసారమయ్యేవి లేదా యూట్యూబ్లో ప్రసారమయ్యేవి. కానీ మొట్టమొదటిసారిగా ఆహా ఓటీటీ సంస్థ సంతోషం హక్కులు భారీ రేటుకు కొనుగోలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. ఒక రకంగా ఇది తెలుగు సినీ చరిత్రలో మొట్టమొదటిసారిగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటీటీలు విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రసారం చేస్తున్నారు. అలాంటిది ఒక అవార్డుల ఈవెంట్ హక్కులు కొనుక్కొని ఒక ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ చేయడం అనేది టాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా అని చెప్పవచ్చు. కేవలం ఈ సంతోషం అవార్డ్స్ స్ట్రీమింగ్ మాత్రమే కాదు, గతంలో కూడా సురేష్ కొండేటి అనేక ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఆహా వీడియో సంస్థ అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేసింది, చూసేయండి. రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా స్థాయిని మరోసారి చాటి చెప్పిన సినిమా RRR. సినిమా ప్రకటించినప్పటి నుంచి నేటి వరకు ఏదో ఒక న్యూస్తో ట్రెండింగ్లో నిలుస్తుంది RRR. తాజాగా RRR నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అత్యున్నత ఆస్కార్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఈ అరుదైన క్షణాలను ఆస్వాదిస్తూ సంతోషంలో ఎగిరి గంతేస్తుంది చెక్కనాటే. ఈ నేపథ్యంలో రాజమౌళి అంతర్జాతీయ మీడియాతో చిట్చాట్ చేశాడు. చిట్చాట్లో RRR సీక్వెల్ టాపిక్ గురించి జక్కనను అడిగారు. ఆస్కార్ అవార్డ్ RRR సీక్వెల్ పనులను వేగవంతం చేసేలా ప్రేరణ కలిగిస్తుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, ఆస్కార్ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అవార్డ్ మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. RRR సీక్వెల్ పనులను వేగవంతం చేయడంలో దోహదపడుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక జక్కన్న రాబోయే రోజుల్లో RRR సీక్వెల్ను సిల్వర్ స్క్రీన్పై తీసుకొచ్చే పనిని ఏ క్షణంలోనైనా షురూ చేసే పుష్కలంగా ఉన్నాయని ఈ సమాధానంతో స్పష్టమవుతుంది. ఉపాసన గురించి రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఎక్కడికెళ్లినా ప్రత్యేకంగా కనిపిస్తారు. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకలో ఈ జంట సందడి చేసింది. మరికొన్ని నెలల్లోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ కార్యక్రమానికి వెళ్లే ముందు ఈ జంట పూజలు చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. రామ్ చరణ్ భార్య ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాకుండా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఈ జంట వేదికపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. రామ్ చరణ్ మాట్లాడుతూ, నేను నా భార్య ఎక్కడికి వెళ్ళినా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది మా ఆచారంతో పాటు భారతదేశానికి సంప్రదాయం ఉట్టిపడేలా చేస్తుంది. ఈ రోజుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రారంభించడం మనందరికీ చాలా ముఖ్యం. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. కాగా రామ్ చరణ్ ధరించిన దుస్తులపై ఉన్న బటన్లు నిజానికి నాణేలు. వీటిని భారత్ చిహ్నంతో డిజైన్ చేశారు. ప్రస్తుతం 6 నెలల గర్భవతి అయిన ఉపాసన తెలంగాణ కళాకారులు తయారు చేసిన పట్టు చీరలో కనిపించారు. సునీల్ భువన విజయం టీజర్ విడుదలైంది. సునీల్, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భువన విజయం. ఈ సినిమాతో యలమంద చరణ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. టైటిల్తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేశారు. కథలోని పాత్రలను పరిచయం చేస్తూ సాగిన ఈ టీజర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఒక కథానాయకుడు, అతని కథేంటో అతనికే తెలియదు. ఒక ప్రొడ్యూసర్, అతనికి జాతకాల పిచ్చి. ఒకరంటే ఒకరికి పడని 8 మంది రచయితలు. అనుకోకుండా రైటర్గా మారిన ఓ దొంగ, వీళ్ల మధ్యలో తిరుగుతున్న ఆత్మ అనే వాయిస్ ఓవర్తో ఉన్న ఈ టీజర్లో నటీనటులు వారి టైమింగ్తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం April 14 ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఛాంపియన్గా రాబోతున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పటికే పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్రసీమలో హీరోగా అరంగేట్రం చేశాడు. తనదైన చార్మింగ్ లుక్, స్టైల్, పర్ఫార్మెన్స్తో తొలి సినిమాకే మంచి మార్కులు వేసుకున్న రోషన్ నటించనున్న తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది. తాజాగా అతడి తదుపరి ప్రాజెక్టు గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. వైజయంతి మూవీస్ స్వప్న మూవీస్ ప్రొడక్షన్లో రోషన్ సినిమా చేయబోతున్నాడు. నేషనల్ విన్నింగ్ డైరెక్టర్ ప్రదీప్ ఐద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ఛాంపియన్ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మద్దతుగా డైరెక్టర్స్ నిలబడ్డారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇంకో పక్క రాజకీయాలతో సైతం ఆయన బిజీగా ఉన్నారు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఏపీలో జనసేన దిగ్విజయ భేరి సంచలనం సృష్టిస్తుంది. పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ ప్రస్థానం జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మచిలీపట్నంలో భారీ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పవన్ ప్రచారం కోసం సిద్ధం చేసిన వారాహి వాహనంపై సభా ప్రాంగణంకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే మచిలీపట్నం మొత్తం జనసేన సైనికులతో కిక్కిరిసిపోయింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా డైరెక్టర్స్ నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ 27 ఏళ్ల సినీ ప్రస్థానం జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆయన గురించి తమ మాటల్లో చెప్పుకొస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దగ్గర నుంచి కుర్ర డైరెక్టర్ సుజీత్ వరకు పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ దిగ్విజయ భేరిని విజయవంతం చేయాల్సిందిగా అభిమానులను కోరుతున్నారు. డైరెక్టర్స్ ముత్యాల సుబ్బయ్య, హరిశంకర్, సుజీత్, సాగర్ కె చంద్ర, భీమినేని శ్రీనివాసరావు, వేణు శ్రీరామ్, నిర్మాతలు వివేక్ కూచుబుట్ల, దయాకర్రావు, కళా దర్శకుడు తోట తరణి లాంటి వారు పవన్ గురించి చెప్పుకొస్తూ దిగ్విజయ భేరికి బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో బయటలు నెట్టింటా వైరల్ గా మారాయి. మరి ఈ సభలో పవన్ ఏ రేంజ్ లో మాట్లాడి దుమ్మురేపుతాడో చూడాలి. డేటింగ్ వార్తలపై తమన్నా స్పందించారు. తమన్నా డేటింగ్ వార్తలు రావడంపై స్పందించారు. అలా ఎందుకు జరుగుతుందో తనకు తెలియదు, కానీ ఆడవాళ్లకు నిజంగా పెళ్లి చేసుకునే కంటే ముందే చాలాసార్లు పెళ్ళవుతుంది. మేము ప్రతి శుక్రవారం పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా పెళ్లి కాలేదని తెలిసాక జనాలు ప్రతిసారి చాలామంది వ్యక్తులతో నాకు పెళ్లి చేస్తున్నారు. పుకార్ల ప్రకారం నేను డాక్టర్ నుండి వ్యాపారవేత్త వరకు ఇలా చాలామందిని పెళ్లి చేసుకున్నానని భావిస్తున్నా. నేను నిజంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. అప్పుడు కూడా జనాలు మళ్ళీ ఎగ్జైట్ అవుతారా, లేదంటే అది కూడా మరో పుకారు మాత్రమే అనుకుంటారా అనేది చూడాలని చెప్పుకొచ్చింది. మొత్తానికి తాను విజయవర్మతో డేటింగ్ ఉన్నట్టా లేనట్టా అనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే చిట్చాట్ ముగించేసింది తమన్నా. అల్లు అర్జున్ చేసిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలందరూ సోమవారమే ఆస్కార్ అవార్డు గురించి ట్విట్టర్ వేదికగా RRR టీంకు విషెస్ తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్కరోజు ఆలస్యంగా RRR టీంకు విషెస్ చెప్పారు. ఇండియన్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అలాగే రామ్ చరణ్ ను లవ్లీ బ్రదర్ అంటూ NTR తెలుగు ప్రజల గర్వకారణమని పేర్కొన్నారు. వాళ్ళిద్దరూ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డాన్స్ చేసేలా చేశారని పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే ఈ మ్యాజిక్ క్రియేట్ చేసిన రాజమౌళికి అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన పోస్టు నెట్టింటా వైరల్గా మారింది. ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తే ఇంత ఆలస్యంగా ట్వీట్ చేస్తారా అని కొంతమంది నెటిజన్స్ బన్నీపై ఫైర్ అవుతుంటే షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల బన్నీ లేట్గా స్పందించి ఉంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు బన్నీని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అంటూ, అలాగే NTR ను తెలుగు ప్రైడ్ అంటూ ప్రశంసించడంపై ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దసరా ట్రైలర్ రిలీజ్ అయ్యి ఓరమాసగా చించేశారు నేచురల్ స్టార్ నాని. శ్రీకాంత్ ఊదల దర్శకత్వం వహించిన చిత్రం దసరా. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఈ చిత్రం ఈ నెల 30న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నెలలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. లక్నో వేదికగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఊరమాస్ లుక్ లో సాగే ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. హీరో నాని నెవర్ బిఫోర్ అనేలా ఈ ట్రైలర్ సాగడం విశేషం. ఆద్యంతం యాక్షన్ అంశాలతో ఈ ట్రైలర్ సాగుతుంది. ఈ ట్రైలర్ చిత్తు చిత్తులా గుమ్మ అంటూ తెలంగాణ జానపద పాటతో ప్రారంభం కావడం విశేషం. మరోవైపు హీరోయిన్ కీర్తి సురేష్ లుక్ సైతం ఆకట్టుకుంటుంది. ఆమె ఎప్పుడూ కనిపించని లుక్లో డీ గ్లామర్గా కనిపిస్తుంది. రెండు వర్గాల మధ్య గొడవ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా సంతోష్ నారాయణ్ దీనికి మ్యూజిక్ అందించారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు. దళపతి 67 ప్రాజెక్టు కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ చిత్రానికి లియో టైటిల్ ఫిక్స్ చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ ప్రోమో వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది. కాగా మార్చి 14 లోకేష్ కనకరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఓ స్టిల్ ట్రెండ్ అవుతుంది. షూటింగ్ లొకేషన్లో స్టార్ హీరో విజయ్తో మాట్లాడుతున్న కూల్ స్టిల్ను ట్విట్టర్లో షేర్ చేస్తూ, నా ప్రతి విషయంలో విజయ్కు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. లియో చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. లియో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసు, దేవ్ మీనన్, ఇక మిస్కీన్, మాథ్యూ థామస్, శాండీ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో రితిక్ రోషన్ పై తనకి క్రష్ ఉండేదని తెలిపింది సీనియర్ నటి మీనా. గతేడాది నటి మీనా భర్త విద్యాసాగర్ చనిపోయారు. భర్త మరణంతో మీనా డిప్రెషన్లోకి వెళ్ళింది. ఇప్పుడిప్పుడు ఆ చేదు సంఘటన నుంచి బయటకు వస్తుంది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే మీనా ఓ బాలీవుడ్ హీరోను చాలా ఇష్టపడిందట. పెళ్లికి ముందు మీనాకు హృతిక్ రోషన్ మీద క్రష్ ఉండేదని, అలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మతో చెప్పినట్లు వెల్లడించింది. అంతేకాకుండా హృతిక్ పెళ్లి రోజున తన మనసు విరిగిపోయిందని తెలిపింది. గతేడాది సన్ ఆఫ్ ఇండియాలో మీనా ఓ కీలక పాత్ర పోషించింది. ఇక మళ్ళీ ఇప్పటి వరకు మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. ప్రస్తుతం మీనా తమిళంతో పాటు మలయాళంలో 2 సినిమాలు కమిట్ అయింది. ఛత్రపతి రీమేక్ పై అప్డేట్ వచ్చింది.
छत्रपति चित्रा की रीमेक् तो हीरो बेल्लंकोंडा श्रीनिवास हिंदी डेब्यू इस्तुन्नारु सिनेमालकु पेट्टिन पेरैन वीवी विनायक रीमेक् दर्शकत्वं वहिस्तुन्नारु अप्पुडु रेंडेल्ल क्रितं प्रकटन वच्चिन सिनेमा इंतवरकु विडुदलकु नोचुकोलेदु ओकानोक टाइम लो सिनेमा नेरुगा ओटीटी लोने रिलीज अवुतुंदंटू वार्तलु कूडा वच्चायि कागा गत कोंतकालंगा सिनेमाकु संबंधिंचिन अप्डेट्लु एलांटिवि राकपोवडंतो असलु सिनेमा उंदन्न विषयमे प्रेक्षकुलु मेल्लिमेल्लिगा मर्चिपोतुन्नारु इलांटि समयंलो सिनेमाकु संबंधिंचिन वार्त नेट्टिंटा तेग वैरल् अवुतुंदि ई सिनेमा रिलीज़ कु मुहूर्तं फिक्स चेसिनट्टु तेलुस्तुंदि छत्रपति हिंदी रीमेक् मे 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటి నుంచే ప్రమోషన్లను జరిపే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది హాస్పిటల్ బెడ్ పై కనిపించారు నటి అశురెడ్డి అమెరికాలో ఉండే అశురెడ్డి సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయింది ఆమెను ఫ్యాన్స్ జూనియర్ సమాంతా అని పిలిచేవారు బిగ్ బాస్ సీజన్ 3 లో ఛాన్స్ దక్కించుకుని మరింత ఫేమ్ తెచ్చుకుంటాయి పెద్దగా రాణించకున్న వెలుగులోకి వచ్చింది బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అశురెడ్డి పాల్గొన్నారు ఆ మధ్య కొన్ని బుల్లితెర షోలలో సందడి చేశారు ప్రస్తుతం నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు కాగా అశురెడ్డి సడన్ గా ఆసుపత్రి బెడ్ పై కనిపించారు ఆమె చేతికి సెలైన్ సూదులు ఉన్నాయి నీరసంగా పడుకొని ఉన్నారు అలాగే ఆమె కుంటుతున్నారు అతి కష్టంగా నడుస్తున్నారు లేడీలా చెంగు చెంగునా తిరిగే అశురెడ్డికి ఏమైందనే అనుమానాలు మొదలయ్యాయి ఆమె ఇబ్బంది పడుతూ నడుస్తున్న వీడియో వైరల్ అవుతుంది అశురెడ్డి అనారోగ్యం పాలయ్యారని తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు ఇండియన్ 2 మూవీ అప్డేట్ వచ్చేసింది ఇండియన్ 2 మూవీ షూటింగ్ అప్డేట్ బయటకొచ్చింది ప్రస్తుతం తమిళనాడులోని కలపక్కం డచ్ పోర్ట్ లో షూటింగ్ కొనసాగుతుంది విశ్వనటుడు కమల్ హాసన్ తో పాటు ఇతర యాక్టర్లపై వచ్చే కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా తెలుగు తమిళ ప్రేక్షకులకు సుపరిచితులైన బాబీ సింహ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవానీ శంకర్ సముద్రకని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇండియన్ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిధి స్టాలిన్ సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన అనిరుద్ధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తాను శాకుంతలం సినిమాని చూశానని అద్భుతంగా ఉందని చెప్పారు స్టార్ హీరోయిన్ సమంత గురుశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం శాకుంతలం ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా రూపొందింది ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమాంత ప్రధాన పాత్రను పోషించారు ఈ సినిమాను గురించి సమాంత స్పందించారు ఈ సినిమాను తాను చూశానని అద్భుతంగా వచ్చిందని అన్నారు ఒక గొప్ప ఇతిహాసం జీవం పోసుకుందని గురుశేఖర్ గారు తన హృదయానికి చాలా దగ్గరగా ఈ సినిమాను ఆవిష్కరించారని చెప్పారు పిల్లలంతా కూడా ఈ మ్యూజికల్ వరల్డ్ ను ప్రేమించడం ఖాయమని ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా పవర్ఫుల్ ఎమోషన్స్ ను ఆస్వాదిస్తారు అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు ఈ సినిమాకి సంబంధించి సాగిన జర్నీని ఎప్పటికీ మర్చిపోలేనని అందుకు కారణమైన దిల్ రాజు గారికి నీలిమ గుణ గారికి థ్యాంక్స్ చెబుతున్నానని ఈ సినిమా ఎప్పటికీ తనకి దగ్గరగానే ఉండిపోతుందని అన్నారు సమాంత స్పందించిన తీరు ఈ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచడం ఖాయమనే చెప్పాలి దేవ్ మోహన్ మోహన్ బాబు ప్రకాష్ రాజ్ గౌతమి ముఖ్యమైన పాత్రను పోషించారు మణిశర్మ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలవనుంది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు తక్కువ స్థాయిలోనే కాస్మెటిక్స్ వాడతానని హీరోయిన్ తమన్నా తెలిపింది అటు గ్లామర్ పాత్రలు ఇటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషిస్తూ కెరీర్ గ్రాఫ్ ను ముందుకు తీసుకెళ్తుంది హీరోయిన్ తమన్నా తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఈ మిల్కీ బ్యూటీ వేయారం మొలకబోసింది ర్యాంప్ వాక్ చేసి చూపర్లను ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన అందమైన శిరోజాల రహస్యాన్ని చెప్పింది తన జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తానని వెల్లడించింది తన జుట్టు అంటే తనకెంతో ఇష్టమని జుట్టుకు చాలా తక్కువ స్థాయిలోనే కాస్మెటిక్స్ వాడతానని వివరించింది అంతేకాదు దుస్తుల ఎంపికలను చాలా జాగ్రత్త పడతానని సౌకర్యంగా అనిపించే దుస్తులనే ధరిస్తానని తమన్నా వెల్లడించింది ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ తనకు దగ్గరైందని తెలిపింది హీరోయిన్ మాళవిక నాయర్ హీరోయిన్ మాళవిక నాయర్ ఆశలన్నీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాపైనే ఉన్నాయి నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీవాస్ అవసరాల దర్శకత్వం వహించాడు ప్రమోషన్లో భాగంగా మాళవిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది నటిగా తాను ఎవరనేది చూపించే చిత్రం ఇదని మాళవిక తెలిపింది ఇప్పటివరకు నటిగా ఏం చేయాలో అంతవరకే చేశానని కానీ ఇది తనకు దగ్గరైన సినిమా అని తెలిపింది 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వరకు ఒక జంట ప్రేమ ప్రయాణం ఈ సినిమాలో చూపిస్తారని ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్తో ప్రేమ ద్వేషం హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయని వెల్లడించింది 7 ఏళ్ల తర్వాత శ్రీనివాస్ అవసరాల ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో మళ్లీ మెగాఫోన్ పట్టారు నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మార్చి 17న రిలీజ్ కానుంది నటసింహం నందమూరి బాలకృష్ణ గారి గొప్పతనం గురించి చెప్పారు దివంగత తారక రత్న భార్య
హీరో నందమూరి బాలకృష్ణ గురించి దివంగత నటుడు తారక రత్న భార్య అలైక్యారెడ్డి సోషల్ మీడియాలో భావోద్వేగంతో కూడిన పోస్టు పెట్టారు. మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి బాలకృష్ణ. కష్టసుఖాల్లో చివరి వరకు ఒక కొండలా అండగా నిలిచిన ఏకైక వ్యక్తి. ఒక తండ్రిలా ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆసుపత్రిలో నీ బెడ్ పక్కన కూర్చోవడం, నీకోసం తల్లిలా పాటలు పాడటం, సిల్లీ జోక్స్ వేసి నువ్వు రియాక్ట్ కావాలని ప్రయత్నించడం, చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం, ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఓబూ తారకరత్న, నీవు తొందరగా వెళ్ళిపోయావు, మిస్ యూ సో మచ్ అని అలీక్యా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. మార్ఫింగ్ ఫోటోను ఎవరు పెట్టారు కానీ వారికి థ్యాంక్స్ చెబుతున్నానని అలీక్యా అన్నారు. చాలా అందంగా ఎడిట్ చేశారని చెప్పారు. ఫోటో విషయానికి వస్తే తమ పిల్లలను బాలయ్య ఎత్తుకున్న ఫోటోలో పక్కన తారకరత్న కూర్చున్నట్టు ఎవరో మార్ఫింగ్ చేశారు. ఫోటోను ఎడిట్ చేసిన వారికి ఆమె థ్యాంక్స్ చెప్పారు. త్రిపులార్ మరియు ద ఎలిఫెంట్ విస్పరస్ చిత్ర బృందాలకు కంగ్రాట్స్ తెలిపింది రాజ్యసభ. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చిందన్నారు చైర్మన్ జగదీప్ ధన్కర్. ఆస్కార్స్ గెలిచిన ట్రిపులార్ ద ఎలిఫెంట్ విస్పరన్స్ చిత్ర బృందాలకు రాజ్యసభ కంగ్రాట్స్ తెలిపింది. ఆస్కార్ 2023లో ఇండియన్ ఫిలిమ్స్కు 2 అవార్డులు దక్కిన విషయం తెలిసిందే. ట్రిపులార్ ఫిలింలోని నాటు సాంగ్ ది ఎలిఫెంట్ విస్పరన్స్ షార్ట్ ఫిలింకు ఆస్కార్లు దక్కాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ధన్యవాదాలు తెలిపింది. ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డులు దక్కడం అది మన వైభవాన్ని చాటుతుందని చైర్మన్ జగదీప్ ధన్కర్ తెలిపారు. భారతీయ చలన చిత్రరంగానికి ఇది ఒక కొత్త గుర్తింపు ఇచ్చిందన్నారు. ప్రపంచ దేశాల నుంచి మన సినిమాలపై ప్రశంసలు అందుతున్నట్లు ఆయన వెల్లడించారు. రంగమార్తాండ చిత్రం నుండి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. రంగమార్తాండ చిత్రం నుండి పొదల పొదల గట్ల నడుమ అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్వరపరిచిన ఈ పాటకి కాసర్లే శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. నేను అనే అహంభావాన్ని, నాది అనే స్వార్థాన్ని విడిచిపెట్టి చూడు, జీవితం చాలా అందంగా కనిపిస్తుంది అనే అర్థంలో ఈ పాట సాగుతుంది. టైటిల్ను బట్టే ఇది ఒక నాటక రంగానికి చెందిన వ్యక్తి చుట్టూ తిరిగే కథ అనే విషయం అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన సీతారామ శాస్త్రి పాట సాహిత్యం పరంగా పాపులర్ అయింది. చాలా గ్యాప్ తర్వాత కృష్ణవంశీ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి. ప్రకాష్ రాజు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించిన రంగమార్తాండ విడుదలకు ముస్తాబవుతుంది. కాలిపు మధు వెంకటరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించారు. సినిమాల్లో అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయని అన్నారు సీనియర్ నటి రూపాదేవి. సినిమాలతో పోల్చుకుంటే బుల్లితెర ద్వారా వచ్చిన గుర్తింపు ఎక్కువ అంటున్నారు సీనియర్ నటి రూపాదేవి. ఈ మధ్యకాలంలో నటనకు ఆమె దూరంగా ఉంటున్నారు. అదే విషయాన్ని గురించిన ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో అడిగితే తనదైన తరహాలో ఆమె స్పందించారు. కమర్షియల్ రోల్స్ చేయమని పొలోమని అడిగేయడం, నేను రెమ్యునరేషన్ గురించి ప్రస్తావించడం వంటి సందర్భాలు రాలేదనే చెప్పాలి. ఒక కథలో పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక డజన్ మంది ఉంటారు కానీ అందులో ఎవరూ చేయడానికి ఏమీ ఉండదు. అలాంటి కథలను మాత్రం పారితోషికం వరకు కూడా రానియను అని అన్నారు. దాసి సినిమాలో కథ అంతా కూడా దాసి, దొర, దొరసాని మధ్యనే తిరుగుతుంది. నాతో దాసి పాత్రను చేయించాలని చూశారు కానీ నా కలర్ టోన్ వలన దొరసాని పాత్రను చేయించారు. ఆ పాత్ర నాకు మంచి పేరును తెచ్చిపెట్టింది. అప్పట్లో ఒక ప్రయోగం చేయాలంటే బాగా ఆలోచన చేయవలసి వచ్చేది కానీ ఇప్పుడు కంటెంట్ను జనం ముందుకు తీసుకుని వెళ్ళడానికి చాలానే అవకాశాలు అందుబాటులోకి రావడం హర్షణీయమన్నారు. ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవి. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో ప్రసారం కానున్నాయి. ఈ వారం పలు బ్లాక్ బస్టర్ సినిమాలు వివిధ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. గత నెల 3న థియేటర్లో విడుదలై మంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా రైటర్ పద్మభూషణ్. సుహాస్ ప్రధాన పాత్రలో ఆశిష్ విద్యార్థి, రోహిణి, టీనా, శిల్పరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం 17 మార్చి G5లో స్ట్రీమింగ్ కానుంది. ధనుష్ హీరోగా వచ్చిన తొలి స్ట్రైట్ తెలుగు సినిమా సార్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా సముద్రకని, హైపరాది, తనకిళ్ల భరిణి, అకినేని సుమంత్ తదితరులు కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా 17 థియేటర్లలో విడుదలైంది. దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కానుంది. ఈ నెల 16 టబు ప్రధాన పాత్రలో నటించిన కుత్తే సినిమా కూడా ఇదే ప్లాట్ఫారంపై స్ట్రీమింగ్ కానుంది. 17 ఆహాలో స్ట్రీమింగ్ కానున్న మరో కొత్త సినిమా సత్తిగాని 2 ఎకరాలు. పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ స్నేహితుడిగా నటించి మెప్పించిన జగదీష్ ప్రతాప్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు అభినవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. వెనల కిషోర్, మోహనాశ్రీ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. వీటితో పాటు డ్వయాన్ జాన్సన్ నటించిన బ్లాక్ ఆడమ్ 15 అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. రంగమాత చూసాం, అంటే హృదయం చాలా భారంగా ఉంది, మాట్లాడడానికి ఏమి లేదు. అంటే కొన్ని సీన్స్ చూసేటప్పుడు ఓర్ నాయన ఓర్ బాబోయ్ అన్న ఎమోషన్ అంతా వచ్చేసేది, అంత అలా ఉంది. అంటే ఈ జనరేషన్కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి పాఠం నేర్చుకుంటాం, నేర్చుకుని ఏదో అంటే అన్నీ నేర్చుకుంటూ ఉంటాం, ఏదో భవిష్యత్తులో ఏదో నేర్చుకుంటాం. కానీ మనం కృష్ణవంశీ గారు నేర్పిన ఈ పాఠం వల్ల మన పేరెంట్స్కి ఉపయోగం ఈ పాఠం.
చాలా మంచి సినిమా అండి ఇది, అందరూ చూడండి, అందరికి చాలా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. నమస్తే సార్. థ్యాంక్ యూ. ఇందాక నందిని రెడ్డి గారు చెప్పినట్టు సార్ సినిమాల గురించి కామెంట్ చేసిన అర్హత అయితే మాకు అయ్యేది. మీ సినిమాలకి మీకు ఒక ఫ్యాన్గా చెప్తున్నాను సార్, యాక్టర్స్ అందరూ ఎన్ని సినిమాలు చేసినా సరే మీ సినిమా వచ్చినప్పటికీ వాళ్ళు చాలా డిఫరెంట్గా అనిపిస్తారు సార్. థ్యాంక్ యూ. అది యాజ్ అ డైరెక్టర్ మీ గ్రేట్నెస్. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది సార్, చాలా ఎమోషనల్గా ఉందండి సినిమా. డైలాగ్స్ కానీ అసలు అంటే మేమే చాలా నేర్చుకోవాలి అన్నట్టు మాకు అనిపించింది. అండ్ మీరు చేసిన సినిమాలు కానీ ఇంకా మీరు ఇంకా బోల్డ్ సినిమాలు చేయాలి సార్, కంటిన్యూస్. అండ్ యువర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. నా షూటింగ్ జరుగుతుంది సార్, బట్ ఫైనల్గా నేను ఉన్నాను సార్ సినిమాలో. ఒక మంచి సినిమాలో నేను కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. నీకు కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. అంటే డైలాగ్స్ బాగున్నాయి, యాక్టర్స్ అద్భుతంగా చేశారు, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఇవన్నీ చెప్పే అర్హత స్థాయి నాకు ఇక రాలేదు. ఒకటే చెప్తాను, అద్భుతం అద్భుతం. చివరి 30 నిమిషాలు అత్యద్భుతం. దయచేసి ప్రేక్షకులందరూ ఇది థియేటర్లోనే చూడాలి. కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో థియేటర్లో చూడకపోతే ఈ సినిమాలు మీరు మిస్ అయిపోతారు. అద్భుతమైన సినిమా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి సినిమా మళ్ళీ మాకు. అండ్ ఐ డోంట్ హౌ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్, బట్ సార్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం వంశీ గారు, అండ్ ఐ ఫీల్ సో ఆనర్డ్ టు వాచ్ దిస్ ఫిలిం అండ్ టు బి ఏబుల్ టు స్పీక్ అబౌట్ యువర్ హియర్ సార్. సినిమా చూసినంత సేపట్లో ఎక్కడో ఒక దగ్గర కొంచెం బంగారం గాట నేను కనెక్ట్ అయ్యాను. అంటే తన సైడ్ నుంచి ఎలా ఉంటుంది, ఆ మదర్ ఫాదర్ సైడ్ నుంచి ఎలా ఉంటుంది అనేది అండర్ కరెంట్లో చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడంతది నాకు లేదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అ వండర్ఫుల్ ఫిలిం అండ్ ఎ మస్ట్ వాచ్ ఫిలిం. అండ్ అందరు చెప్పినట్టుగా ది షుడ్ రీచ్ వెరీ బిగ్ ఆడియన్స్, టార్గెటెడ్ పీపుల్ సార్. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్, ఒక అంతఃపురం, ఒక మురారి, ఇట్లా ఎన్నో సినిమాలు. ఈ సినిమా ఒక లైఫ్ చూపెట్టాడు, ఒక ఎక్స్ట్రాడినరీ మెసేజ్ చెప్పాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిన తర్వాత అనాథాశ్రమాలు ఎన్నెన్నో చూస్తామన్నాం. అమ్మ నాన్నలు చాలా ఇంపార్టెంట్, వాళ్ళు లేకపోతే మనం లేదు. అమ్మ నాన్న అనేది ఒక ఎక్స్ట్రాడినరీ కొడుకు మా కృష్ణవంశీ అంత అద్భుతంగా చెప్పాడు. ఎక్కడ బోర్ లేదు, బ్రహ్మాండంగా ఉంది. ఒక ఎక్స్ట్రాడినరీ ప్రకాష్ రాజుని, ఒక అద్భుతమైన బ్రహ్మానందాన్ని, ఒక ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ రమ్యకృష్ణ గారిని సినిమాలో చూస్తాం. కళ్ళమ్మి నీళ్లు తెప్పించారు ఈ ముగ్గురు. రంగమార్తాండ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎక్స్ట్రాడినరీ మూవీ మా కృష్ణవంశీ డైరెక్షన్లో. నేను రాగానే నాకు శేఖండి ఇవ్వబడి, నేను శేఖండి ఇవ్వాల గట్టిగా వాటేసుకున్నాను. మా కృష్ణవంశీ ఒక అద్భుతమైన డైరెక్టర్, ఒక లైఫ్ చూపెట్టాడు రంగమార్తాండ. ఎక్స్ట్రాడినరీ. ఆల్ ద బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. అందరూ తప్పకుండా చూస్తారు, నా కళ్ళల్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. బ్రహ్మాండమైన సినిమాను చూసాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగా డెప్త్ ఉన్న సినిమాస్, ఏ డైలాగ్స్ ఎలా పెట్టారండి, అంటే ఇన్నాళ్ళు 4 సంవత్సరాలు ఎందుకు పెట్టిందో ఈ సినిమా తీయడానికి. మొత్తం అంతా సినిమాలో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి బాగా. థ్యాంక్ యూ. వంశీ గారు, మాకు తెలిసిన వంశీ గారు అంటే ఏంటంటే మంచి మ్యూజిక్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. వంశీ గారు షార్ట్ మేకింగ్ పెట్టిన పేరు. వంశీ గారు అంటే మాకు బాబు గారు తర్వాత మంచి నేటివిటీలో రొమాన్స్ ఎక్కువ ఉంటుంది వంశీ గారి సినిమాలో. అలాంటిది ఈ సినిమాకి వస్తే అండ్ బేసిక్గా హ్యూమన్ ఎమోషన్స్తో రొమాన్స్ చేశారు సినిమాలో. విషాదానికి విషాదానికి మధ్య విరామమే ఆనందం.
ఇంత ఇంటెన్సిటీ లైన్ ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో నేను వినలేదు. థ్యాంక్ యూ. అంటే తెలుగు భాష మీద ఆయనకు ఉన్న మక్కువ కానీ, తెలుగు సంస్కృతి కానీ, మధ్య మధ్యలో పాలగుమి పద్మరాజు గారు ఉండవచ్చు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, వేటూరి గారు నుంచి ఇవన్నీ చదువుతుంటే నిజంగా ఇవన్నీ వస్తుంటే డైలాగ్స్ సినిమా చూసినట్టు లేదు. ఒక లైబ్రరీలో దట్టు ఒక తెలుగు లైబ్రరీలో తిరిగి వచ్చినట్టు ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వంశీ గారు కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బేసిక్గా ఆయన షార్ట్ మేకింగ్ అనే ట్రెండ్ సెట్టర్. వంశీ గారు టేకింగ్ అంటే కాలేజ్ డేస్ నుంచి మాకు చాలా ఇష్టం. దీంట్లో ఎక్కడ కూడా వంశీ గారిలో ఉన్న టేకింగ్ పట్ల ఉన్న యాంగిల్ అంటే దానిలో ఉన్న టెక్నీషియన్ డామినేట్ అవ్వకుండా వంశీ గారు హార్ట్తో తీశారు ఈ సినిమా. ఒక మధ్యతరగతి ఇంట్లోకి వెళ్ళి కెమెరా పెడితే ఎలా ఉందో అలాగే. నేను హాస్పిటల్ సీన్ చూస్తుంటే అసలు కెమెరా మీరు వదిలేశారనిపించింది బ్రహ్మానంద గారి మీద. అండ్ బ్రహ్మానంద గారి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. వంశీ గారు నో డౌట్ తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీసుకొచ్చారు. నేను ఇందాక ఇంటర్వెల్లో సినిమా నాకు బాగా ఇంటర్వెల్కే అందరం ఉండే తడితో బయటకు వచ్చాము. సార్ చాలా చాలా అగ్రెసివ్గా ప్రమోషన్ చేయాలి ఇది, ఇది చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని అంటే ఆయన అన్నారు ఏం అక్కర్లేదు హరీష్, మార్నింగ్ షో చూసిన తర్వాత మౌటాకే స్ప్రెడ్ అవుతున్నారు. నిజంగా నేను సినిమా ఇంటర్వెల్ అని 10 మంది కాల్ చేసి చెప్పాను. సో యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. థ్యాంక్ యూ 100%. అండ్ ఈ సినిమాకి ఆత్మ ఇళరాజా గారు. ఇళరాజా గారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో డైలాగ్స్. సో ఆకెళ్ళ శివప్రసాద్, ఆకెళ్ళ శివప్రసాద్ అనే వ్యక్తి నాకు బిహెచ్ఎల్లో నేను డ్రామాలు వేస్తున్నప్పుడు ఆయన స్టేజ్ నాటక రచయితగా నాకు తెలుసు. బట్ ఈ సినిమా డైలాగ్స్ అనేది నిజంగా ఒక ఒక న్యూ డెఫినేషన్ ఆఫ్ డైలాగ్ రైటింగ్. అంటే ఒకటి కాదు రెండు కాదు, చాలా కాంటెంపరీగా ఉన్నాయి, లింగ్విస్టిక్ పరంగా చాలా రిచ్గా ఉన్నాయి. లాస్ట్లో అన్ని పాత్రల బాధను నేను తీసుకున్నాను, నా బాధ ఏ పాత్ర తీసుకోవట్లేదు అని చెప్పిన ప్రకాశ జన్మ నిజంగా కళ్ళమని నీళ్ళు వచ్చాయి. అలాగే రామకృష్ణ గారు ట్యాబ్లెట్ వేసుకుంటున్నప్పుడు చిన్న ట్యాబ్లెట్ మీద నమ్మకం చిన్నప్పటి నుంచి పెంచిన పిల్లల మీద లేదేంటి అనే డైలాగ్ ప్రతి చోట వెరీ వెరీ హార్డ్ హిట్టింగ్. అంటే సినిమా చూసి చాలా బరువెక్కిన గుండెతో, చాలా అనుభూతులతో, చాలా రిలేషన్స్తో ఒక కాంటెంపరీ ప్లాస్టిక్ లైఫ్లో ఎప్పటికప్పుడు మర్చిపోతున్న ఎమోషన్స్ అన్నింటినీ తట్టి కరెక్ట్గా చెప్పాలంటే షార్ట్లో ఇక్కడ గద చూశాను, గదతో కొట్టి అందరినీ నిద్రలేపే సినిమా ఇది. డెఫినెట్గా దిస్ ఫిలిం రిక్వైర్స్ స్పెషల్ 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 రికగ్నిషన్. అండ్ మీడియా మిత్రులందరికీ నా స్మాల్ రిక్వెస్ట్, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా, ఈ మధ్య పంచాయతీలు అవుతున్నాయి కదా కమర్షియల్ సినిమా అన్న ఆర్ట్ సినిమా, ఇది ఇది చాలా మంచి సినిమా బేసిక్గా. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. చాలా గొప్ప సినిమా. అండ్ థ్యాంక్స్ లాట్ వంశీ గారు. అండ్ థ్యాంక్ యూ. కేమ్ విత్ అ బ్యాంగ్. అండ్ ఇక్కడి నుంచి ఇలా కంటిన్యూ అనుకోండి. థ్యాంక్ యూ. నేనేం చెప్పాలనుకున్నాను అసగం పైన చెప్పేసాడు హరీష్. ఇది నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎట్నట సామ్రాట్ అనే ఒక సినిమా నేను బాంబేలో దగ్గరించి చాలా విని నేను వెళ్ళాను. నేను చూసినప్పుడు తర్వాత సినిమా అయిపోయిన తర్వాత అదొక మాల్లో ఉంది ఒక స్క్రీన్లో మల్టీప్లెక్స్లో 3 అవర్స్ ఆ మల్టీప్లెక్స్లో ఉండి ఆ కూర్చుని పోయా ఏంటి ఎట్ లైఫ్ అంటే ఎలా ఉంటుందా అనే ఒక జీవితం గురించి అతను ఆవిష్కరించిన విధానం అని దాన్ని నేను చూసిన తర్వాత డెఫినెట్గా అంటే ఇది ఒక యూనివర్సల్ ఎమోషన్. ఒక అమ్మా నాన్నల మీద పిల్లలు వాళ్ళ మధ్య ఉండే బంధం స్లో స్లోకి ఎలాగ ప్లాస్టిక్ అయిపోతుంది, ఎలాగ దూరం అయిపోతారు అన్నది యూనివర్సల్. ఇది ఈవెన్ హాలీవుడ్లో తీసినా కూడా ఇది ఒక నేటివిటీ అన్నది రిలేషన్స్ ఉండదు. దానికి రైట్ యాప్ట్ ఒక మనిషి చేతిలో పడింది అనిపించింది ఎప్పుడైతే నాకు పంపిణీ చేస్తున్నాడని చెప్పగానే. నేను అదే ఫోన్ చేసి చెప్పాను. అండ్ ఇప్పుడు దాకా వంశీ గారు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు, అంత ఒక్క సినిమా. అలాగే అదొకటే కాదు, వంశీ ఒక్కటే కాదు, ఇందులో చేసిన ప్రతి యాక్టరు వాళ్ళు ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా ఒక ఎత్తు. ఇంత ఎమోషనల్గా మూవ్ చేసింది అనుకుని ఇంటర్వెల్లో కూడా నేను ఆడిటోరియంని ఆ థియేటర్ని వదిలి బయటకు రాబోతున్నాను. ఐ డెంట్ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషన్, అందుకనే నేను అక్కడ కూర్చుండిపోయాను. సో ఇట్స్ గ్రేట్ 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 మూవీ. ఇది తప్పకుండా ప్రతి వాళ్ళు ఇది చూసి ఆదరించి మీ ఇంటికి కాదు మీ జీవితంలో ఇది ఒక భాగం అయిపోతుంది రంగమార్కంటే నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.
వంశీ గారి సినిమా మీద కామెంట్ చేసే స్తోమత లేదు నాకు, అర్హత లేదు. బట్ బట్ ఒక ఆడియన్స్గా నేను కామెంట్ చేసేది ఏంటంటే, వంశీ గారి సినిమాకి ఎప్పుడు నేను ఆయనకి అసిస్టెంట్గా చేసినప్పుడల్లా ప్రతి ఒక్క యాక్టర్ ఒక్క ఛాన్స్ ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని ప్రతి యాక్టర్ అడిగేవారు ఆయన. ఎందుకు అంటే ఇప్పటి వరకు వాళ్ళలో కనపడిన ఒక కోణం నేను బయటికి లాగుతారు, అది ఏదో అడి చేస్తారు మ్యాజిక్ మొత్తానికి. అండ్ ఆ యాక్టర్ని వాళ్ళని వాళ్ళు రీఇన్వెంట్ చేస్తే ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పటికీ ఈ సినిమాలో కూడా చేశారు అంటే కొన్ని వందల సినిమాలు చేసిన బ్రహ్మానందం గారి నుంచి ఒక కంప్లీట్లీ అసలు మేమందరం అసలు షాక్ అయిపోయాం ఆ కోణం చూసి. అండ్ రమ్యకృష్ణ గారి నుంచి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు రామకృష్ణ గారితో, ఒక చాలా సాఫ్ట్, మనందరి మదర్స్ కనబడతారు అందులో, ఒక చాలా సాఫ్ట్గా తక్కువ మాటలతోటి ఉండే ఎక్స్ప్రెషన్స్ తోటి ఎంత అసలు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ. ఐ మీన్ మీరే చేయగలరా మ్యాజిక్. గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్ బాస్. థ్యాంక్ యూ. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. నేను నట సామ్రాట్ చూసినప్పుడు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాం, కనెక్ట్ అవుతాం. బయటకు వచ్చాక డైరెక్టర్ కనిపిస్తే షేక్ హ్యాండ్ ఇస్తాం, కౌలించుకుంటాం. వంశీ చేస్తున్నాడు బాబాయ్ ఏంటి ఈ సినిమా చేస్తున్నాడు అని అనుకున్నాను నేను. ఏంటి రిటైర్ అయిపోయి అనుకుంటున్నాడా, అంత గొప్పగా రొమాంటిక్ ఫిలిం చేస్తాడు. వీర్జరా లాంటి సినిమా యాష్ ఆపరేట్ ది ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్లో చేస్తుంటే, అలాంటి సినిమాలు వస్తుంటే ఇదేంటి రిటైర్ అయిపోయి అనుకుంటున్నాడా ఏంటి తను అని నేను ఫీలింగ్ కలిగింది నాకు. అదే డౌట్ వస్తుంటే నాకు మధ్య మధ్యలో ఫీడ్బ్యాక్ వస్తున్నాయి మన లక్ష్మీ ఉప్పల్ గారు కానీ రషద్ చూసినాడు కానీ చాలా గొప్పగా ఉంది సినిమా అసలు అంటే. నేను డౌట్గానే వచ్చాను సినిమా అసలు నట, నేను ఇంటర్వ్యూలో అయినప్పుడు అడిగాను నట సామ్రాట్ అనే సినిమా రీమేక్ కొన్నావు కదా అది ఏం చేసావని అడిగాను నేను. అంటే అసలు తను ఎంత ఓన్ అయ్యి ఇప్పటి జనరేషన్కి ఇప్పుడున్న ఆడియన్స్ అంటే ఇప్పుడు కొత్త తరం అంటే 4 ఇయర్స్కి ఒకసారి ఒక జనరేషన్ గ్యాప్ వస్తుంది. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాడికి 4th ఇయర్ చదివి అవుట్ పాస్ అయిన వాడికి కూడా జనరేషన్ గ్యాప్ ఉంది. కానీ ఇప్పుడున్న యూత్ అందరూ కూడా కనెక్ట్ అయ్యే విధంగా తను ఓన్ చేసుకున్న ఎమోషన్స్ని ఎంత గొప్పగా చేశాడంటే నేను అసలు స్పెల్ బౌండ్ అయిపోయినా సినిమా చూసి. నాకు అంతకితం ఇది మళ్ళీ టీడీఎస్ ఫిలిం చేస్తాడన్న ఫీలింగ్ ఒకసారిగా అందుకంటే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని. ఇప్పుడు ఈ సినిమా చూస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ మనలో ఉన్న మాలిన్యం అంతా కరిగిపోతుంది. అంత గొప్ప సినిమా నిజంగా తెలుగు సినిమాల్లో రంగమారుతాండ. నిజంగా రీమేక్ సినిమా చేస్తే ఎవరికైనా వాళ్ళ ఐడెంటిటీ ఉండదు, కానీ ఈ సినిమా రీమేక్ అనేది అందరూ మర్చిపోతాం, అసలు ఇంటర్వెల్కే మర్చిపోయాం. నిజంగా బాబాయ్ థ్యాంక్ యూ. నిజంగా తన కెరీర్లోనే గొప్ప సినిమా ఇది రంగమారుతాండ. అందరూ అంటారు ఫస్ట్ మార్నింగ్ చూస్తే వెళ్ళిపోతుంది అని, ఎవరికి చాలా గొప్ప సినిమా తీశారో అందరూ చూస్తారని. ఈసారి మనం ఆస్కార్ వరకు వెళ్ళామంటే తెలుగు సినిమా దాన్ని ఎంత ప్రమోట్ చేసి సినిమా తీయడం కన్నా కూడా దాన్ని ప్రమోట్ చేసిన విధానానికి ఎంత కష్టపడారో అది మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే డెఫినెట్గా ఈ సినిమా గురించి రేపటి నుంచి అందరూ మాట్లాడుతూనే ఉండాలి. అందరూ ఎవరైతే చూసారో వాళ్ళంతా కూడా దీన్ని ఎంత గొప్పగా అందరినీ కమ్యూనికేట్ చేయాలి. ఆ బాయస్తులందరూ కూడా ఎవరైతే నిజంగా ఈ సినిమా గొప్ప సినిమా అందరూ చూడాలని ఫీల్ అవుతున్నామో అందరూ దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి తమ వంతు కృషి చేయాలని. అలాగే మీడియా డెఫినెట్గా మంచి సినిమాని ఎప్పుడు మీడియా ఆదరిస్తారు. ఇంత గొప్ప సినిమాని తెలుగులో ఒక గొప్ప సినిమా నిలబడిపోయే సినిమాకి మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ ఇంత గొప్ప సినిమా చేసిన వంశీ గారికి '90లో అనుకుంటాను నేను జర్నలిస్ట్గా ఫిల్మ్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలా బెరుగ్గా కృష్ణవంశీ గారిని అప్రోచ్ అయ్యాను. నిన్నే పెళ్ళాడు తిరిగేసి ముందు గుర్తుందో లేదో మీకు ఒక ఇంటర్వ్యూ కోసం. అప్పుడు ఆయన నిన్నే పెళ్ళాడు తర్వాత కలుద్దాం అన్నారు. తర్వాత నాకు కలవడం కుదరలేదు. కానీ తర్వాత నేను ఫిల్మ్ మేకర్ అయిన తర్వాత నా సినిమాలో ఏ సినిమా నచ్చినా కూడా ఫోన్ నెంబర్ నాది కనుక్కుని మాట్లాడి దాన్ని తరచి విమర్శించి ఎక్కడ నేను ఇంప్రూవ్ అవచ్చో చెప్పి ఎక్కడ నేను బాగా తీశానో మెచ్చుకున్న చాలా సహృదయులైన చాలా గొప్ప దర్శకులు కృష్ణవంశీ గారు. ముందర ఐ వాంట్ టు సే దట్ సార్. అండ్ ఈ మధ్య నేను ఒక వారం రోజుల క్రితమే కృష్ణవంశీ గారు అసలు ఎక్కడున్నారా రంగమార్తాండ ఎప్పుడు వస్తుంది అని నేను ఆయన పాత నెంబర్కి ఫోన్ చేసి అది రీచ్ అవ్వలేదు.
తర్వాత ఆయనే నాకు అనుకోకుండా ఫోన్ చేసి ఈ సినిమాకి ప్రివ్యూ రమ్మని అడగడం జరిగింది. ఈ సినిమా నా దృష్టిలో ఒక చలనచిత్రం అనేది పక్కన పెడితే ఇది గొప్ప అనుభూతి అండి. ఈ అనుభూతి కోసం ఇప్పుడు మన జీవితం వైపు వెళ్తున్న సినిమాలకి మళ్ళీ మన తెలుగులో మొదలవుతున్నాయి. మన బలగం చూశాను అద్భుతమైన సినిమా అది కూడా. అంతకంటే అలాంటి కోవలోకి వచ్చే ఒక మరొక అద్భుతమైన చిత్రం నా దృష్టిలో రంగమార్తం. ఇది దీని గురించి మాకు ఫిల్మ్ స్కూల్లో చెప్పేవారు, ఇప్పుడు బయట రంగాన్ని అభిప్రాయం అడగద్దు, కొంతకాలం మీరు దాంతో జీవించాలని. సో ఐ థింక్ ఐ నీడ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్. కానీ ఈ సినిమాలో జరిగిన ఒక రెండు మూడు, అఫ్ కోర్స్ నేను చెప్పదలుచుకున్నవన్నీ హరిశంకర్ గారు నందిని గారు కూడా చెప్పేశారు, కానీ ఈ సినిమా ద్వారా నాకు ఒక్కటే అనిపించింది, అన్నీ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను, మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బ్రహ్మానందం గారు కేవలం హాస్య నటుడు అని మనం కంటిన్యూ అయిపోయే పెద్ద సాంస్కృతిక తప్పిదని నుంచి మమ్మల్ని కాపాడారు కృష్ణవంశీ గారు. ఆయన ఎంత మహానటుడో, ఎంత గొప్ప నటుడో, మనం మన ప్రకాష్ రాజ్ గారి నుంచి మనం చెప్పుకోకుండా మనం రామకృష్ణ గారు వాళ్ళందరూ అద్భుతమైన నటుడు. బట్ బ్రహ్మానంద గారిని ఇలా నేను ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా మరి ఇంత గొప్పగా చూసే అవకాశం వస్తలేదు నాకు తెలియదు. కానీ ఒక గొప్ప మహానటుడిని మీరు రంగమార్తాండలో మీరు ఎలాంటి గొప్ప నటనని శ్లాఘించారో అంత మహానటుడిని బ్రహ్మానందం గారిలోంచి మాకు బయట తీసుకొచ్చి మీకు చూపించినందుకు వ్యక్తిగతంగా నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆయన మా నాన్నగారికి పరిచయం ఉంది, బ్రహ్మానందం గారు నాకు కూడా కొంత పరిచయం ఉంది. ఆయన ఎంత గొప్ప నటుల్లో తెలుసు నాకు, అంటే వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడినప్పుడు. కానీ తెర మీద అత్యద్భుతంగా ఆయన ఆవిష్కరించారు ఆయన యాక్చువల్ పొటెన్షియల్. ఇంకా ప్రకాష్ రాజు గారు కానీ అసలు కథ ఒక రీమేక్ అని నాకు తెలియదు, నేను మర్చిపోయాను, అసలు నేను నా ఒరిజినల్ సినిమా చూడలేదు. సో అది నేను పట్టించుకోలేదు. ఒక గొప్ప ఒరిజినల్ స్టోరీని ఆవిష్కరించిన ఒక హృదయాన్ని మీ నిజంగా మిమ్మల్ని చెలించి మిమ్మల్ని కలిచి వేసే సినిమా ఇది. అండ్ మనం ఈ మధ్యకాలంలో ఒక గ్రేట్ హాలీవుడ్ డైరెక్టర్ ఈ మధ్య ద వేల్ అని తీసిన డారెన్ అరోనోఫ్స్కీ అనే డైరెక్టర్ గొప్ప మాట అన్నాడు, చాలా రోజులైంది మన థియేటర్కి వెళ్ళి కడుపారా ఏడ్చి, అది కూడా ఒక రకమైన ఆనందమే అని మనం మర్చిపోయి ప్రతిదీ పాజిటివ్ ఎండింగ్ ఉండాలి, అన్నీ పాజిటివ్గా ఉండాలి, అంత విజయాలు చూపించాలి అక్కర్లేదు. ఒకప్పుడు దుఃఖంలో కూడా గొప్ప విజయం ఉంటుంది. ఒక సాగర్ సంగమం చివరిలో నో ఎండ్ ఫర్ ఎనీ ఆర్ట్ అని ఎలాగైతే ఒక గొప్ప ట్రాజడీలోంచి ఒక గొప్ప పాజిటివ్ ఇమేజ్ మెసేజ్ ఎలా అయితే విశ్వనాథ్ గారు ఇచ్చారో, అలాంటి ఒక గొప్ప అనుభూతి నాకు రసస్ఫూర్తి, గొప్ప దుఃఖాల నుంచి గొప్ప ఆనందం ఈ సినిమా చూసిన తర్వాత కలిగింది కృష్ణవంశీ గారు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే అతి ఏమంటారు అసందర్భ ప్రేళపన అయిపోతుంది. ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ కృష్ణవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ టైంలో మీరు ఐ థింక్ దిస్ ఫిల్మ్ యూఆర్ బ్రింగింగ్ అవుట్. తప్పకుండా అందరూ ఈ సినిమా చూడాల్సింది మన బాధ్యత. అందరూ మనం అందరం ప్రమోట్ చేద్దాం కాదు, ఇది సాంస్కృతిక బాధ్యత. ఇలాంటి సినిమాలు మనం చూసి 10 మందికి చెప్పడం. నేనైతే నా ఉద్యోగ స్ఫూర్తితో రేపటి నుంచి సినిమా గురించి మాట్లాడబోతున్నాను. సో థ్యాంక్స్ వన్స్ అగైన్ కృష్ణవంశీ గారు ఫర్ దిస్ గ్రేట్ ఫిల్మ్ అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ పేరు పేరున అందరికీ కూడా మెనీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద థియేటర్. కృష్ణవంశీ గారు నేను పెద్ద ఫ్యాన్ అండ్ వెయిట్ చేస్తా ఉన్నాను. అంటే ఎనీస్ ఎవ్రీ సినిమాకి నేను ఆయన విశ్వరూపం ఒకటి ఉంటుంది యాక్చువల్ ఆయన, అది చూద్దాం అని వెయిట్ చేస్తున్నాను. ఇవాళ సాటిస్ఫైడ్, ఫెంటాస్టిక్ ఫిలిం, ఎస్పెషలీ యాక్టింగ్ ప్రకాష్ రాజు గారు కానీ బ్రహ్మానందం కానీ రమ్యకృష్ణ గారు కానీ స్పెక్టా. అంటే ఈ మధ్యకాలం నేను థియేటర్లో కూర్చొని ఇన్వాల్వ్ అయిపోయి కళ్ళనీళ్ళు ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా కారణం అనేది జరగలేదు. ఇది సినిమాగా జరిగింది, అదే ఆడియన్స్ డెఫినెట్గా జరుగుతుంది. సో గ్రేట్ ఫిలిం, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అనుభూతిని పంచుకోవడానికంటే ముందు మా ఇద్దరి అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే దీని గురించి మాట్లాడాలంటే కొంచెం టైం కూడా కావాలి. ఎందుకంటే సంపూర్ణంగా అది డైజెస్ట్ అవుతూ ఉంది ఇప్పుడే. కృష్ణవంశి గారు నేను సింధూరం ముందు నుంచి ఫ్రెండ్స్ మీ అవును. కృష్ణవంశి గారు కథలు ఎవరికి చెప్పాడు, కానీ సినిమా చేసి నాకు చెప్పేవాడు. లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ మేము కూర్చోలేకపోయాం, కానీ అంతముందు అంతా కూడా సూపర్ హిట్ సినిమాలు అని నాకు ముందుగా చెప్పాను. ఈ రంగమార్తాండ గురించి మాట్లాడాలంటే కృష్ణవంశి గారు గులాబీతో తన కెరీర్ని ఒక యంగ్స్టర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయితే, ఒక యువతరం కళారంగంలో తనను తను చాటుకోవడం కోసం, తనను తన ఉనికిని కాపాడుకోవడం కోసం, ఒక కొత్తగా సినిమాని చూపించడం కోసం ప్రయత్నం చేస్తూ గులాబీతో ఎంటర్ అయ్యాడు.
ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ అని ఒక బిరుదు కూడా ఇచ్చారు. క్రియేటివ్ డైరెక్టర్ అంటే కెమెరా ఎక్కడ పెట్టాలి, అక్కడ పెట్టాలి, ఇట్లా పెడతాడు, అట్లా పెడతాడు, ఇవన్నీ మనం చాలా విన్నాం. చాలామంది మాట్లాడుకున్నారు, ఇండస్ట్రీ మాట్లాడుకున్నారు, బయట మాట్లాడుకున్నారు. కానీ కెమెరా ఇట్లా పెట్టడం అట్ట పెట్టడం కాదు. రంగమార్తాండ సినిమాలో కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అనేది మాత్రం క్లియర్గా చాలా స్పష్టంగా చాలా క్లారిటీతో కృష్ణవంశీ గారు కెమెరా యాంగిల్ సెట్ చేసుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ అనేది నేను సంపూర్ణంగా ఇప్పుడు మనందరం 1000 చప్పట్లతో అభినందించాల్సిన సందర్భం ఇది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పుడప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోష అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.